ఎన్ని రోజులు డబ్బులు రావాలి? 2 సంవత్సరాల డబ్బులు రావటి. ఎన్ని రావాలి? 9 10 ఏళ్ళై కూడా మధ్యాహ్నం భోజనమల్లై రాలేవు. హై స్కూల్ మాది బుసాపూర్. అయితే ఇప్పుడు మేము మహిళా సంఘం నుంచి తెచ్చుకుంటా పెట్టినం. మహిళా సంఘం నుంచి తెచ్చితిమి నెల నెలకల్ల చిట్టిల కట్టాల కదా. ఇప్పుడు మేమైతే ఈ డబ్బులు అయితే పడతలే. వేడికెళ్ళి తెచ్చి కట్టాలా? మాకు కూడా ఆడ పరిస్థితి బాగుండాలి కదా. మాకు ఆరోగ్యం బాగుంటలేదు. 1200 రూపాయలు సిలిండర్ బుట్టి తెచ్చిపెట్టుడు అవుతున్నది. ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలా? మళ్ళీ టమాటాలు 200 రూపాయలు కిలో అయింది మొన్నటిదాకా. 200 రూపాయలు కిలో అయినా మాకు తప్పిందా? తెచ్చిపెట్టుడు తప్పలేదు. తెచ్చిపెట్టినాం. అన్ని రకాలుగా మీరు ఖాళీ ఇచ్చేది మాకు బియ్యము. మాకు ఇచ్చేది బియ్యము. బియ్యం బట్టి మీ దాంట్లో ఎన్ని రకాలు పడతాయి? జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, మెంతమ అవన్నీ వేస్తేనే కదా బాగుండేది పిల్లలకు. మరి మీరు అధికారులకు కానీ అలా చెప్పిరా? అసలు ఎవరికైనా అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాం కదా సార్. హైదరాబాద్ దాకా పోయి వచ్చినాము. హైదరాబాద్ కూడా పోయి వచ్చినాం. హైదరాబాద్లో కూడా సమ్మె వేసినాం. ఇంద్రమ్మ గార్డెన్ కడ హైదరాబాద్లో కూడా వేసినాం. ఇంకా ఎంతకంటే వేయాలా? మమ్మల్ని అసలు కేర్ చేస్తలేరు. మేము కూడా ఒక జాబర్ లెక్క పోతున్నాం కదా వాళ్ళతో పాటు. మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇందులో? మేము ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది సార్. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మంచిగా ఈ ప్రభుత్వం మంచిగా? ఇంతకు ముందు ఉందంటే ఆయన చేసే కాడికి ఆయన వేసిండు. చేసి నీకు అప్ప చెప్పిండు. ఏదో నువ్వన్నా కానీ ఏదో 2000 పెంచినావు. పెంచిన దానికి నీ బిడ్డల లెక్కన, నీ అక్క ఏళ్ళ లెక్కన, నీ అక్క ఇళ్ళ లెక్కన, నీ బిడ్డల లెక్కన ఎట్లనో మమ్మల్ని క్షమించి మరి చేసినవి నువ్వు ఎక్క వేసిన వచ్చి 2000. ఆ 2000 వేసి మాకు మరి ఇంత కోడిగుడ్లు నువ్వే పంపించు. పంపించి మాకు నెల నెలకు జీతం వేయు. బియ్యము అన్నీ ఇప్పుడు ఈ కస్తూర్బాయిలు ఎట్లా వేస్తారో అట్లా వేసి మాకు జీతం వేయు. మీరు చెప్పండి అసలు మీకు ఎంత బాకీ ఉంది? ఎప్పటి నుంచి మీకు డబ్బులు 2000 రావాలి సార్? 6 నెలల నుండి మాకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించలేదు. పేద పిల్లలకు మేము మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నాం గనక ఈ ఉన్న ప్రభుత్వంకి సిగ్గు శరం ఉంటే మా ఉన్న పెండింగ్ ల బిల్లులన్నీ చెల్లించాలి. ఆ సిగ్గు శరమే లేదు. ప్రభుత్వానికి సిగ్గు శరం లేకనే పిల్లల బిల్లులన్నీ ఆపేస్తున్నారు. కనుక మాకు బిల్లులు ఇవ్వాలా? మాకు 3000 సరిపోదు సార్. మాకు ఇచ్చే 18000 జీతం ఇవ్వాలా? 30 రూపాయలకు ఎవరు చేస్తున్నారు సార్? మాకు బుద్ధి లేక 30 రూపాయలకు చేస్తున్నాం మేము. ఇప్పుడు బుద్ధి లేక మేము 30 రూపాయలకు చేస్తున్నాం. కనుక మాకు 18000 జీతం ఇస్తేనే మాకు డైలీ ఒక 500 రూపాయలు అన్న కట్టి ఇవ్వాలా? మీరు ఇంత పెట్టుబడి పెట్టారు కదా, ఎక్కడి నుంచి? మీ సొంత డబ్బుల బాకీ లేదు. ఎందుకు సార్ అప్పు చేసేసి పెడుతున్నాం? మాకు సొంత డబ్బులు ఉంటే మేము ఈ మధ్యాహ్న భోజనం దగ్గర ఎందుకు వచ్చి చేస్తాం? మాకు దిక్కు లేక మేము అప్పు చేసి పిల్లలకు పెడుతున్నాం. పిల్లలకు పెట్టినప్పుడు కేసీఆర్కి సిగ్గు శరం ఉంటే వెంటనే బిల్లులు చెల్లించాలి. 6 నెలలుగా రావాలి. నాకు 150000 రావాలి సార్. 150000 రావాలి. ఇంట్లో ఎట్లుంది పరిస్థితి? మీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేకనే మేము ఇప్పుడు బంద్ చేసుకుని వచ్చినాం సార్. పైసలు పెట్టినాం వద్దు అంటున్నారు. మానేయండి మీరు. ఆ బిల్లులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మీరు చేయండి. ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ప్రభుత్వానికి ఏం చెప్తాం? ప్రభుత్వానికి ఏం చెప్తాం సార్? మాకు న్యాయం జరిగితే ఆ ప్రభుత్వానికి ఓటేస్తాం. మాకు జరిగితే న్యాయం వేస్తాం. జరిగినప్పుడు మేము ఏం చేస్తాం సార్? ఇది మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఒక్కొక్కరికి సుమారుగా 1 లక్ష నుంచి 1.5 లక్షలు అట్లా 3 నుంచి 3.5 లక్షలు కూడా బాకీలు ఉన్న పరిస్థితి ఉంది. గత 5-6 నెలల నుంచి కొందరు 8 నెలలుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ బిల్లులు చెల్లించాలని వారైతే వాపోతున్నారు.